ఆడవాళ్ళని మోసం చేయాలని ఉంటుంది. ఓ సారీ, మగవాళ్ళని అడగకూడదు కదా. నేను ఏం చెప్తున్నానంటే, ఈ ప్రపంచంలో మేము ఎంజాయ్ చేయము, ఇంకోటి ఎంజాయ్ చేయనియం అనే ఏకైక పాలసీని మెయింటైన్ చేసేది మా అబ్బాయిలు మాత్రమే. మీరేం చేస్తారు తెలుసా? మీరు ఎంజాయ్ చేస్తారు, వారి జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. కొర్ర పాటిన బేకరీకి తీసుకెళ్తే ఆస్తులు అమ్మేయాలిగా, ఆస్తులు అమ్మేయాలిగా. బర్గర్ ఉంది అంకుల్, బర్గర్ ఇంత లావుది, మొత్తం ఇంత టమాటా కూర మధ్యలో లద్దెలెక్కి చేసి యాక్చువల్గా అమ్మాయిలు తింటుంటే బర్గర్ కూడా వామిటింగ్ చేసుకుంటుంది, అందుకే పక్క నుంచి చీజ్ కారుతూ ఉంటుంది ఇట్లా. నా షోకి వరమో శాపమో నాకు తెలియదు, కానీ ఒక క్యాండిడేట్ ఉన్నాడు, ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వాడిని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ రెడీ. వాళ్ళని ఇలా పట్టుకుని గుంజి రావాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? సరే, వాళ్ళంటే బస్ స్టాండ్ లో అమ్మాయిని నేర్పిస్తున్నారు, నువ్వు బస్ స్టాండ్ కి ఎందుకు వెళ్ళావు? అదేంట్రా, వాడితో చే కాపురం ఉన్న వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోతున్నారు. సడన్ గా అమ్మాయిల్ని కాపాడాలి అనే ఒక కోరిక ఎందుకు పుట్టింది? ఆడవాళ్ళని కాపాడలేదు అనుకో బావా. ఇంకా ఉందా? ఆంటీలకి కష్టం వస్తే అరగంట ఆలస్యంగా వస్తానేమో, అదే అమ్మాయిలకి కష్టం వస్తే అర సెకండ్ కూడా ఆలోచించను. ఐ విల్ షో దెం. ఓకే, ఈ యాన్యువల్ డే ఫంక్షన్ లో అవార్డు గెలుచుకుంది 5th క్లాస్ స్టూడెంట్ నరేష్. టాపిక్ వచ్చేసి దేవుడు వరం ఇస్తే ఏం కోరుకుంటారు అనే టాపిక్ రా. నువ్వైతే ఏం కోరుకుంటావు? అమ్మాయిల ఒళ్ళో ఉండిపోవాలని కోరుకుంటా. మీరు చెప్పండి రా, అంటే జీవితంలో మీకు గనక కోరుకోవాలి అని వస్తే దేవుడు వరం ఇస్తే ఏం కోరుకుంటారు? చెంటిని చూడాలనే కోరిక. చూసాగా ఏ బిస్కెట్. అమ్మాయిలకు కొంచెం బ్రెయిన్ ఇవ్వమని కోరుకుంటా. నయాగరా ఫాల్స్ హైదరాబాద్ లో ఉండాలని కోరుకో, జరగచ్చు. అమ్మాయిలకు బ్రెయిన్ ఏంట్రా? వాటమ్మా వాట్ ఇస్ దిస్ అమ్మా, వాటమ్మా వాట్ ఇస్ దిస్ అమ్మా. దేవుని పోస్ట్ నాకు ఇచ్చేసి దేవుణ్ణి కామన్ మ్యాన్ అయిపోమంట. నేను ఎంత ఏడ్చినా నా మేకప్ పోవద్దని కోరుకుంటాను. అరే, ఇందాక అడిగా అమ్మాయిలకు బ్రెయిన్ కావాలని ఎట్లా పాసిబుల్?
నీకు బ్రెయిన్ ఉందా లేదా ఇక్కడ తెలిసిపోయింది. నేను మేకప్ వేసినా నన్ను ఏడ్చినా మేకప్ పోకుండా ఉండాలని కోరుకోకూడదు, నేను అంత అందంగా ఉండాలని కోరుకోవాలి. తెలుసా, బేకరీకి వెళ్ళిన ఆశా చాక్లెట్ కొనుక్కునే రకం. నరేష్ గారితో డాన్స్ చేయాలని చిన్న నటి కోరిక నాది. అది దేవుడు దాకేందుకు నేనే తీరుస్తుందా. ఇంకెవరు చెప్తారు? మూడు వారాలు కావాలని కోరుకుంటా. ఫస్ట్ వారం ఏంటి? మీరు నాతో డాన్స్ చేయాలని కోరుకుంటా. జరగదు. సెకండ్ వన్? నేనే మీతో డాన్స్ చేయాలని కోరుకుంటా. అసలు జరగదు. థర్డ్ వన్? ఇంకో మూడు వారాలు ఇవ్వాలని కోరుకుంటా. నువ్వు ఇలా చేస్తే దేవుడు కాదు కనీసం మీ ఆయన కూడా రాడు పుత్రా. నాకు దేవుడు వరం ఇస్తే ఇక్కడ ఉన్న ఏ అబ్బాయి కోరిక తీరొద్దని కోరుకుంటాను. అమ్మాయిలు కోరుకున్న కోరికలు తీరకుండా అబ్బాయిలు కోరుకున్న కోరికలు తీరాలని కోరుకుంటాం. బాగా జరిపారా? ఆవిడేమో శాడిస్ట్, నువ్వేమో శాడిటిస్ట్. ఏదైనా ఒక సినిమా డైలాగ్ చెప్పు నవ్వకుండా. డోంట్ స్మైల్. అరే ముసి ముసి నవ్వులలో నా కురిసిన పూలమా. మీరే చెప్పండి అన్న, మీరు చెప్పింది నేను చెప్తాను. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు. చూడు, ఒకవైపే చూడు, ఇంకో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు. మొత్తం చెప్పింది లాస్ట్ కి మాడిపోతావు, మాడిపోతావు. మా బాయ్ ఫ్రెండ్ కలుపుకోవాలని కోరుకుంటా. ఏ ఏమై రోగం, నిన్ను దగ్గర చూశాడేనా? అప్పుడు నన్ను తప్ప ఉండి చూడలేడు కదా. ఏ విషయానికి ఆ విషయం చెప్పాలి? నీకు ఇంకో చాక్లెట్ ఇస్తున్నారా? మా ఫ్రెండ్స్ అందరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటా. పాపులర్ అవ్వాలని కోరుకుంటా. వార్తల్లో చచ్చిపోయిన వార్తలు చెప్తారు చూడు. ముగ్గురు చచ్చిపోయారు, ముగ్గురు చచ్చిపోయారు. మా ఫ్రెండ్స్ అందరితో కలిసి నీతో సిట్టింగ్ చేయాలని కోరుకుంటా. నాతో సిట్టింగ్ అన్నారు అంటే ఏంటి? ఏ కాఫీ కప్పుకో టీ కప్పుకో అని. కాకపోతే దానిలో మందు బాబులం, మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. అరే కళ్ళు దాగి గంతే తన సరా దాగి చిందేస్తాం, మందం దిగేదాకా లోకాలే పాలిస్తాం. తాగు పోతుంటే ఎందుకంత చులకనా, తాగి వాగేది పచ్చని రంగనకనా. మా నరేష్ గారికి ఒక కొత్త అలవాటు వచ్చింది, చూపే. ఇంకెవరికైనా ఉన్నాయా వీడు ఎక్కాలనుకునే కోరికలు? ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ రాసేటప్పుడు ఇన్విజిలేటర్ ఉండకూడదని కోరుకుంటా. డైరెక్ట్ పాస్ అవ్వాలని కోరుకోవట్లేదు. వీళ్ళు చెప్తున్న కొద్దికి నీకు చాక్లెట్లు వస్తూనే ఉంటాయిరా. ఇంకెవరు? ఏంలే కూసో. వీక్లీ ఒక వాలంటైన్స్ డే కావాలని కోరుకుంటాను. నీ ఆశ తగలయ్యా, నువ్వు తినే కందిపప్పు పాడైపోను. దేవుడు ప్రత్యక్షం అయితే నరేష్ హైట్ కావాలని కోరుకుంటా.
వాళ్ళ తెలివితేటలు అవేరా, అన్ని చాక్లెట్లు ఇస్తావని ఆ హైట్ కావడం కోరుకుంది. మా డాడీతో కూర్చొని వైన్ సెట్టింగ్ వేయాలనుకుంటున్నా. జనరల్ మీ డాడీ ఏం తాగుతారు? నాకు తెలిసి బియర్ తాగుతారు. ఈ అమ్మాయికి వైన్ అంటే ఇష్టం, వాళ్ళ నాన్నతో కూర్చొని తాగాలని ప్లాన్ వేసింది. ఎగ్జాక్ట్లీ. ఆడ అర్జున్ రెడ్డి, మనం రెస్టారెంట్ లోకి వెళ్ళిపోదాం. దాని పేరు నా పాట. చాలా సింపుల్ రా, నేను ఇక్కడ ఏదైతే పాట పాడుతానో ఆ పాటలో ట్యూన్ ఉండొచ్చు, మ్యూజిక్ ఉండొచ్చు, స్టెప్లు ఉండొచ్చు, ఎక్స్ప్రెషన్స్ ఉండొచ్చు. ఏది ఎలా ఉంటే మీరు అలా చేయాలి. పాట ఏంటంటే జుమ్ 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 తన జుమ్, ఆకాశంలో ఒక తారా నా కోసం పుట్టింది ఈ వేళ. మ్యూజిక్ తో సహా పాడాలి. మరి లెందిగా ఉంది. నీకోసం కట్ చేసి ఇస్తా, పడా. జుమ్ 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 తర జుమ్, ఆకాశంలో ఒక తారా నీ కోసం వచ్చింది ఈ వేళ. డింక్ దగ్గర కాదు, జుమ్ 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 తన జుమ్, ఆకాశంలో ఒక తారా నీ కోసం వచ్చింది వేళ. పాడు నవ్వుతావే. ఇప్పుడేదో పర్ఫెక్ట్ గా పాడినట్టు మా ఆకాశంలో ఒక తారా. ఫస్ట్ ఎవరు చెప్తాడు మా డాడీ? ఆకాశంలో ఒక తారా మీ కోసం వచ్చింది వేళ. ఫస్ట్ జుమ్ 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 ఎవరు కొడతాడు? కొట్టేశా కదా అప్పుడే. మొత్తం ఒకటేసారి పాడాలి. ఈ రోజు ఎగ్జామ్ రాసి రేపు రాయినా మిగతాది అందంట. జుమ్ 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 తన జుమ్ 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 తన జుమ్, ఆకాశంలో ఒక తారా నీ కోసం వచ్చింది ఈ వేళ. దుమ్ తనక దుమ్ దుమ్ తనక దుమ్ దుమ్ తనక దుమ్ 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 దుమ్. మొత్తానికి బ్రహ్మాండంగా పాడేవు కాబట్టి వద్దులేని వద్దులేని చాక్లెట్ల గురే అన్నదంటే ఎర్రా కలువా పువ్వా ఏ దామ సరి మంట దింకనకిట దక్తనకిట. తెలుగు షోల చాక్లెట్ అయితే తింటావా? నేను చెప్తాను వాడు. ఎర్రా కలువా పువ్వా వేద్దామా సలిమంట అను. ఎర్రా కలువా పువ్వా వేద్దామా సలిమంట. వేద్దామా వేద్దామా వేద్దామేం లేదు, వేద్దామా. ఎర్రా కలువా పువ్వా వేద్దామా సలిమంట అను. ఎర్రా కలివా పువ్వా కలివా కాదు కలివా కాదు కలువా పాడు. ఎర్రా కలువా పువ్వా వేద్దామా సలిమంట. ఆ పిల్ల కష్టపడుతుంది కానీ ఒక చాక్లెట్ ఇచ్చి పంపి. మనం నెక్స్ట్ రౌండ్ లో గెలుపుదాం. దాని పేరు నా స్కిట్. మీరే ఊరికే కాలు నొప్పులు వస్తున్నాయని. మీ సంతోషం కోసం తీసుకోవడానికి మీరు ఏమైనా వర్మ ఏంటి? ఒక్కొక్క సీన్ క్లైమాక్స్ ఎందుకు? ఆల్రెడీ స్టార్టింగ్ లోనే ఉంటది. ఒక్కొక్క సీన్ చాలు అనేలా ఉండాలి. అంత దరిద్రమా సార్? ఇంకా ఎంత
అందుకే కూర్చుంటున్నా సార్, నువ్వు చేయట్లేదు. ఆ అద్దాలు తీసేయచ్చు కదా సార్, మీరు ఎక్కడున్నారో తెలియ ఎత్తుక్కోడానికి 15 నిమిషాలు టైం పెట్టేటట్టు బలి దాక్కుంటారు సార్ మీరు అద్దాల్లో. అంత పెద్ద పెద్ద తాళ్ళు మన దగ్గర ఎక్కడున్నాయి సార్? మీరు చెప్పింది కూడా అదేగా, నువ్వు చెప్పడం వేరు నేను చెప్పడం వేరు. పిచ్చి పిచ్చి వేసా లేకండి, ఎవడు పడితే ఆడు, సగం దిగుద్దిది సగం దిగుద్దిది. అసలు మీరు ఎలాంటి సినిమా తీయబోతున్నారు సార్, కూర్చొని చెప్తాను. డైరెక్టర్ కూర్చోవాలరా? పర్లేదు సార్ కూర్చోండి. చెప్పండి ఎలాంటి సినిమా తీయబోతున్నారు? నా సినిమాలో హీరోయిన్ మెయిన్, కళ్ళు చూస్తే నేరేడు పళ్ళు, అబ్బా ముక్కు చూస్తే దానిమ్మ ముక్కు, అరే పళ్ళు దానిమ్మ దాచాలు దాచాలు దాచాలు, చెవులు చెవులే అంతేనా? మీకు హీరోయిన్ కావాలా, పూలు పళ్ళు అమ్ముకునే వాళ్ళు కావాలా సార్? హీరోయిన్ చంటే ఇంకా ఎంతకాలం నేర్చుకుంటావు చంటే? మైకు యాక్షన్ కట్ వద్దు చంటే, ఇలా పడుతూ ఉంటే ఇలా క్యాచ్ చేసుకోవాలి. హీరోయిన్ గురించి ఇప్పుడు నేను రాస్తా చూడు. రాయండి రాయండి. అదిరిపోతే ఇప్పుడు హీరోయిన్ కోసం రాస్తున్నా. హీరోయిన్ అంటే ఎలా ఉండాలంటే కళ్ళు కల్వ పువ్వులు, ముక్కు చిలక ముక్కు, పెదాలు దొండ పళ్ళు, బొగ్గలు మల్ల మొగ్గలు. చెత్తబుక్క అక్కడ ఉంది, వెళ్ళి తీసుకొని వెళ్ళిపో. ఇప్పుడు దాకా మీరు వర్ణించారు కదండి, అవన్నీ నేను ప్రాణం పోసుకొని వచ్చాను. ప్రాణమే లేదు నీకు, ప్రాణం పోసుకొని ఎట్లా వచ్చిన వెడుపు? ఇప్పుడు నేను ఇది రాసుకుంటే ఇది వచ్చింది, అర్జెంట్ గా పేపర్ చింపేయాలా వేరే పేపర్ రాయాలి, క్యారెక్టర్ కి ప్రాణం వస్తుంది అంటావా? కొంతమందికి ఆ దివ్య శక్తులు ఉంటాయని ఎప్పుడో మా పెద్దనాన్న వాళ్ళ ముత్తాతకి ముత్తాత చెప్పినట్టు గుర్తు సార్. అయితే వెంటనే చింపేయాలా? అన్నబద్దాలు మాయ సార్, మాయ దగ్గరకు వస్తుందిరా. భ్రమ సార్, ఊరుకోండి సార్. మీరు ఎలా ఉంది సార్ లిప్కిస్? బాగుందా, టేస్టీగా ఉందా, తీయగా ఉందా, కారంగా ఉందా సార్? నాకు పెట్టిన అమ్మాయి కాదురా పిలవడానికి అనుకున్నారు. మన సినిమాలో పావా సార్ హీరోయిన్? పావు కాదురా, అంతకంటే డేంజర్ రా. ఇప్పుడు తీస్తా చూడరా, ఇది చింపేసి కొత్త క్యారెక్టర్ రాస్తా ఈసారి. ఈసారి నేను చెప్తాను, మీరు రాయండి సార్. హీరో వాన పడి బాగా తడిసిపోయి ఉన్నాడు. సూపర్ ఐడియా. హీరోయిన్ ఇంట్లో పట్టు చీర కట్టుకుని వెయిట్ చేస్తుంది. హీరో వచ్చి డోర్ కొట్టి మే ఐ కమ్ ఇన్ అని అడిగాడు. లోపలున్న హీరోయిన్ హీరోని మైకంగా చూసింది. మైకంగా చూసింది. ఒక్కడే వచ్చిన హీరోని హీరోయిన్ అమాంతం బాటేసుకుని కాటేసింది కాటేసింది. సూపర్ శాంతి, నా దగ్గర నా అసిస్టెంట్ అని నిర్పించుకున్నా సూపర్. ఇప్పుడు హీరోయిన్ వస్తుంది సార్. హీరోయిన్ ఎంత అందంగా ఉంటుందంటే హీరోకి చూడంగానే ఎవరు సార్? ఇందాక రెండు సార్లు వచ్చింది. ఈసారి తడిసిపోయి వచ్చిందా, తడవకుండా వచ్చిందా? తడిసి వచ్చిందిరా. ఇప్పుడు అక్కడ లేదు కదా సార్, ఇందాక వచ్చింది కదా సార్.
కనబడట్లేదు సార్, కనబడట్లేదు సార్. ఇక్కడ ఉంది సార్. కనిపించింది కదరా, ఇందాక కనబడలేదు కదా సార్. ఎంత మంది అమ్మాయిని కాటేసి ఉంటే ఈ రోజు ఒక అమ్మాయి మిమ్మల్ని కాటేయడానికి వచ్చింది. ఆ అమ్మాయి తోటే మీ జీవితం అంతే. చూస్తూ ఉంటావే మా మీ మొగుడు ఇక్కడ ఉంటే తీసుకెళ్ళవే. లాస్ట్ లో హీరోయిన్ హీరోని ఎత్తుకొని వెళ్ళిపోయింది. మనం నెక్స్ట్ రౌండ్ వెళ్ళిపోదాం. దాని పేరు నా సెలబ్రిటీ. ఈ రోజు D10 సెలబ్రిటీస్ మన ముందుకు వచ్చారా. లెట్స్ వెల్కమ్ జావీద్ అండ్ అక్షర్ ఖాన్. దీని నుంచి దిగి వచ్చిన యాపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపడ్డాడ న్యూటన్ గ్రావిటీ. నీ అందం మొత్తం ఓ బుక్కుగా రాస్తే ఆకాశం, నీ సరస్సుని మొత్తం మనకు సిగ్నేచర్ ఉంది కాబట్టి ఆ సిగ్నేచర్ మీ అందరికి తెలుసు కదా. ఓసారి వీళ్ళకి తెలియదు అంటే నేర్పిద్దాం నుంచి చూడరా. బోత్ సింపులే. తెలుగు ఆత ఈ ప్రపంచంలో హిందీలో అడిగినా హిందీలో వెరైటీ సమాధానం చెప్పిన ఏకైక స్త్రీ తెలుగు ఆత అంటే నక్కు అంట. నీ కష్టాన్ని నేను అర్థం చేసుకో. ఈ స్టెప్ ఇలా చేయాలి అంటే క్యూ అని అడిగినా అనుకో. అందరం కలిసి ఒకసారి చేద్దాం. రెడీ, 1 2 3 స్టార్ట్. థ్యాంక్ యూ. ఇది మాత్రం ఆలస్యం చేయకుండా మన రౌండ్స్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ రౌండ్ ఏకే రౌండ్, పీకే రౌండ్ కావు కాదు. ఫస్ట్ రౌండ్ పేరు ఏంటి అంటే ఆట. నా పక్కన ఇద్దరు అబ్బాయిలు చాలా చిరాకు ఉంది. ఐదారు నువ్వైనా అట్టిల్లు. వెల్కమ్ టు నాశన ఇష్టం. వదులు వదులు. ఫస్ట్ డైలాగ్ తో స్టార్ట్ చేద్దాం. వెరైటీగా ఉంటుంది, వాళ్ళకి తెలుగు రాదు. అక్షర్ ఖాన్, నాకు తోడుగా పెళ్లి చేసింది నాన్న. ఈ చదువులు గదువులు నా వల్ల కాదు. అమ్మో అమ్మో. తేజస్విని, పల్సిన ద్వారా బొక్క లెరుకుతాయి. ఎరుకుతాయా ఎరుకుతాయా. అగే నక్ష, జానికి కత్తందుకో జానికి. నెక్స్ట్ ఏం మాట్లాడుతున్నావా మైదా పిండి. కానీ నీ గురించి భలే గుర్తు పట్టింది రా. నెక్స్ట్ అగైన్ డాన్స్. తు డాన్స్ కరో, మే బి కర్తా. చూసి నో రాగుట్టుకు వేసి ఫుల్ స్వింగ్ లో నాతో కూగిపోండి. స్వింగ్
డైలాగ్. శాంతి. డైలాగ్ కంగారు పడకండి. నెక్స్ట్ నెక్స్ట్ డైలాగ్. నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్ ఉంది. డైలాగ్ అగైన్. జాయింట్లు జారిపోతాయి, ఫిలమెంట్లు రాలిపోతాయి. డైలాగ్. వెళ్ళేవయ్యా విల్లు విల్లు. డైలాగ్ అగైన్. ఏ దమ్మనుండవే దమ్మనుండవే. ఏయ్ గమ్మునుండవే. అగైన్. అమ్మాయిలు కాదు అమ్మాయి. అక్సాహాన్ ఒకటి పీస్, రెండు కులాలు రెండు మతాలు, హైబ్రిడ్ పిల్ల. ఇప్పుడు అక్సాఖాన్ మన ముందు ఒక పాట పాడుతుంది. పలికే గోరింకా చూడవిడావంక, ఇక వెనుకో నామది కోరిక, ఆ నీరే రావాలి నా దీపావళి పండగ, రేపటి స్వప్నాన్ని నేమెన్నా నమ్మేరి. నమ్మకు నే నాటికి నువ్వు జానేడే, కోయుడే పూయడే పూయుడే దేదే. ఇప్పుడు సాంగ్. వచ్చిందే పిల్ల మెల్లక వచ్చిందే, క్రీమ్ బిస్కెట్ వేసిందే. ఫస్ట్ టైం మేల్ వర్షన్ ఫిమేల్ వర్షన్ పాడుతున్నాడు. నో ప్రాబ్లం, సింగ్ ఈ సాంగ్. వచ్చిందే పిల్ల మెల్లక వచ్చిందే, క్రీమ్ బిస్కెట్ వేసిందే, గమ్మును గుల్సోని అదే, కుదురును గుల్సోని అదే. కాదురా, గోడకి బల్లెత్తుకున్నట్టు తండ్రి దగ్గర బిడ్డున్నట్టు ఏంటి అది. ఇప్పుడు ఏం చేద్దామంటే జావేద్ కి సాయితేజ కి మధ్య ఒక అద్భుతమైన డాన్స్ కాంపిటీషన్ పెడదాం. ఫస్ట్ సాయితేజ అంట, రెడీ. బయటకొచ్చి చూస్తే టైం ఏమో 3 o'clock, ఇంటికెళ్ళి 12 రూట్ మొత్తం రోడ్ బ్లాక్. బయటకొచ్చి చూస్తే టైం ఏమో 3 o'clock, ఇంటికెళ్ళి 12 రూట్ మొత్తం రోడ్ బ్లాక్. ఎఫ్ఎం లో ఎవరో పాడితే ఒళ్ళంతా ఎందుకో ఊగనే, ఆపిల్ పండుల సూర్యుడే, ఏరోప్లేన్లా నాగుండే తేలిందే, గాలిలో మబ్బులా జారిందే నేలపై నీడల, ముళ్ళే కుచ్చలే సడన్ గా చల్లగాలే విలన్లా. బయటకొచ్చి చూస్తే టైం ఏమో 3 o'clock. మనం నెక్స్ట్ రౌండ్ వెళ్ళిపోతాం. దాని పేరు నా బొమ్మ.
ఏంటంటే ఎవరు బొమ్మకి ఇస్తారు ఎవరు పోజ్ ఇస్తారు చెప్పండి. నేను పోజ్ ఇస్తాం, వాళ్ళిద్దరు డ్రా చేస్తారు. ఇద్దరు కలిసి ఒకటేసారి గీస్తున్నారు. వావ్, వాట్ ఏ సెవెన్ అప్ ఫోటో. అరే ఇద్దరికి స్పైక్స్ పెట్టారా? దోనొక్క చేరే స్మైలింగ్ అబ్బా, ఇట్స్ లాఫింగ్ టైమ్. ఇంత ఘోరమైనటువంటి అతి సున్నితమైనటువంటి డ్రాయింగ్ ని ఏ ఆర్టిస్టు గీయలేదు ఇప్పటివరకు. అసలు ఏమైందంటే అన్న కరెంట్ వేల్లో ప్లగ్. కరెంట్ వేల్లో ప్లగ్ పెట్టారా? కరెంట్ ప్లగ్ లో వేలు పెడతారు. కరెంట్ ప్లగ్ లో వేలు పెట్టాడు. వెంటనే సాయితేజ్ మాస్టర్ వచ్చి జాయింట్ మాస్టర్ ని పట్టుకున్నాడు. ఇద్దరు జుట్లే ఇన్ని. కానీ ఎంత గొప్ప విషయం ఏంటంటే మాస్టర్ కి బట్టలు లేవు. వాట్ ఎ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్. ఈ రౌండ్ బ్రహ్మాండం కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ రౌండ్ లో గెలుపుదాం. దాని పేరు నా గోలా. ఈ రౌండ్ ఏంటి అంటే చాలా సింపుల్. నేను ఒక పదం చెప్తా, ఆ పదం మీరు చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళకి అర్థం అర్థమయ్యేటట్టుగా వాళ్ళు చెప్పాలి. మళ్ళీ ఒక్క ఆంగ్లం పదం గనక మీరు వాడినట్టు తెలిసినదో అని. ఫస్ట్ పదం ఏంటంటే బర్రె. పాలు మాలమే పాలు నైమానం పాలు. ఓ బాలు, ఓ బాలు. కుడుతుండదు, కుడి తాగిద్ది తొట్టిలో. కుడితే 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 మాలమే అంటే హమ్ లోగ్ కుడితే పెంతేనా? కుడితే బోలేతో ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ జ్యూస్. నువ్వు అంత ట్రై చేస్తున్నావు కాబట్టి ఐ విల్ హెల్ప్ యూ. పాల ప్యాకెట్, ఓకే? వాట్ ఈస్ మీన్ బై పాల ప్యాకెట్? మిల్క్ ప్యాకెట్. కమ్స్ ఫ్రమ్ బఫెలో. ఇంత కష్టపడ్డారు కాబట్టి తెలియదు తెలియదు. షో చేస్తున్నావా? టీకే టీకే. ఒరేయ్, నీ వయసు టీకాలు వేసుకునే వయసు కాదురా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇద్దరికి ట్రై చేయరా కళ్ళ అద్దాలు. కళ్ళకి పెట్టుకుంటారే, ఎండకి ఇబ్బంది అవ్వకుండా పెట్టుకుంటారు కదా. కళ్ళ అద్దాలు అంటే సన్ గ్లాసెస్? కళ్ళ కళ్ళు కళ్ళుకి. కళ్ళకేం పెట్టుకుంటాం? కళ్ళు. చచ్చిపోకండి రా, బెదిరిస్తారు ఏంట్రా. I'll give you a clue. Round round two sticks. Spectacle. Which color? Black color. Black. Hey. What is this, amma? What is this, amma? నెక్స్ట్ రౌండ్ లో గెలుపుదాం. దాని పేరు నా ఛాలెంజ్, నా ఇష్టం. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఎవరికి డాన్స్ చేయాలని ఉందిరా ఇక్కడ? ఇప్పుడు ఈ ప్రపంచంలో కళాఖండాలను చూపిస్తాను. వీళ్ళిద్దరూ వాళ్ళకి డాన్స్ నేర్పిస్తారు. ఏ గానా దాల్తూ ఉస్కే ఊపర్ ఆప్ కంపోజ్ కర్ లేకే ఓ లంకో సికానా ఉస్కా కంప కర్తా కంప కర్తా. చలో 1 2 3 సాంగ్. ఇంగ్లీషులోన తన్న వెట్టదెప్పుడు తేట తెలుగులో మీకు వందను. ఎందుకంటే నేను పక్కా లోకల్, పక్కా లోకల్, నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారై కళ్ళన్ని ఓరమాసు లెక్కలో.
అంటే ఇప్పటిదాకా నువ్వు నేర్చుకున్న దాంట్లో కనీసం మూడు చెప్పులైనా కంటిన్యూ అవి. రెడీ సాంగ్. ఇంగ్లీషులోన తన వెంటనే పుడుగుతే తెలుగులో మీకు వందన. నేనేం చెప్పాను, నేర్పించిన దాంట్లో చేయమన్నా. నువ్వు సొంత చెప్పులు ఎందుకు కంపోజ్ చేస్తున్నావు? యు ఆర్ నాట్ ఎ లెర్నర్, యు ఆర్ కో ఎడ్యుకేటెడ్. యు గాట్ ఇట్ ఎవ్రీథింగ్ రైట్? యా. రెడీ 1 2 3 షో. నువ్వు ఒక అపార్ట్మెంట్ లో పనమ్మాయి అనుకో, ఈ ఇంట్లో దేమే, ఈ ఇంట్లో దేమే, ఆ ఇంట్లో దోమాలి, ఆ ఇంట్లో దోమాలి. కాబట్టి కొంచెం ఎక్స్ప్రెసివ్. ఇంతకంటే దారుణాన్ని నేను చూడలేను. యు ఆర్ నాట్ లెర్నర్, యు ఆర్ బర్నర్. నీకు అంట్లు గురించి చెప్పా, అర్థం కాలే. ఆ అమ్మాయి తిప్పుతోంది, నువ్వు గోడలు పిల్కలు కొడుతున్నావు. ఇప్పుడు ఏం చేస్తారంటే వాడికి అమ్మాయి లాగా డాన్స్ వాళ్ళు స్టెప్ చేస్తున్నారా, నువ్వు మొహం కడుక్కుంటున్నావు. ఇప్పటిదాకా మీరు చాలా కష్టపడి నేర్పించారు కాబట్టి నువ్వు ఇప్పుడు ఒక్కడివే సోలో సాంగ్. నీకు ఏ సాంగ్ వేయాలో నాకు బాగా తెలుసు. రెడీ 1 2 3 సాంగ్. గబరబెట్టి మమ్ము గబరబెట్టి గయపు కాకే మైసమ్మా, జర పరేశాని చెయ్యకే మైసమ్మా. జనరల్ గా నడుస్తున్నప్పుడు మేమందరం ఆగిపోయి నీకు నమస్కారం పెట్టాం, ఆగచ్చుగా. మీరు కాదురా డాన్సర్లు, వాడు అసలేం డాన్సర్. ఎలాంటి పాటైనా పెట్టి వాడికి తెలిసింది ఒకటే ఒక స్టెప్. ఇప్పుడు మీ అందరికి ఆ సాడ్ సాంగ్ వేసి చూపిస్తాను, ఇక నన్ను సతాయించకండి, దగ్గర నుంచి చూడలే చచ్చిపోతున్నాను. సాడ్ సాంగ్. కన్నీటితో మాచే వాళ్ళు బ్యూటిఫుల్ అదిరిపోయే ఎపిసోడ్ ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదురా. మళ్ళీ వచ్చే వారం ఇంకో అదిరిపోయే సెలబ్రిటీస్ తోటి, అదిరిపోయే రౌండ్స్ తోటి, మా అదిరిపోయే బ్యూటిఫుల్ ఏంజిల్స్ అండ్ మోస్ట్ గ్లామరస్ కింగ్స్ తోటి కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై, సీ యూ, వి ఆల్ లవ్ యూ.